చిన్నశంకరంపేట మండలం మడూర్ సొసైటీ పరిధిలోని గజగట్లపల్లి, కాజాపూర్, షాలిపేట గ్రామాలలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులతో కలిసి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర కూడా పెంచడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలు ప్రకటించడం జరిగిందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, సర్పంచ్లు కుంట నాగలక్ష్మి సిద్ధిరాములు, పోచయ్య, మీనా రవీందర్, ఖాజాపూర్ ఎంపీడీసీ యాదగిరి, ఉపేందర్ రెడ్డి, శ్రీశైలం స్వామి, సొసైటీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఎక్కువ ఇచ్చింది, ఎక్కువ ఇచ్చి 2060 రూపాయలు ఏ గ్రేడు, బి గ్రేడుకు 2040 రూపాయలు ధర నిర్ణయించింది. ఈ రైతులు అనవసరంగా తొందరపడి రైస్ మిల్లకు ఆగమాగం కొండ పోయి 100 రూపాయలు 200 రూపాయలు తక్కువకు అమ్ముకోకండి దయచేసి. ప్రభుత్వము ప్రవేశపెట్టిన మన సెంటర్లనే రైతులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కూడా మంచి ధర ప్రకటించింది కాబట్టి దళారులను నమ్మి మోసపోకుండా, దళారులకు కంట పెట్టకుండా మన ఐకేపీ సెంటర్లను కానీ లేకపోతే సొసైటీ సెంటర్లను కానీ వాటిని కొనుగోలు చేసి రైతులు కూడా నష్టపోకుండా రైతులు లాభపడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో రైతులందరూ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సెంటర్లోనే వడ్లు అమ్ముకొని మంచి లాభాలు పొందాలని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మా చైర్మన్ గారు కానీ మా టీం కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి కాజాపూర్ రైతులకు దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.